ప్రేక్షకులకు నమస్కారం. నవంబర్ 12-13 తారీఖుల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు జీవి సత్యనారాయణ గారు స్టాక్ మార్కెట్ ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజ్ పే చేయవలసి ఉంటుంది. ల్యాప్టాప్ లేదా పర్సనల్ కంప్యూటర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. మరిన్ని వివరాల కొరకు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకోగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మీకు ఈ ఎపిసోడ్లో ఒక ఐపీఓ గురించి. ఇప్పుడు మళ్ళీ ఐపీఓలు సీజన్ స్టార్ట్ అయిందనుకోవచ్చు. ఐపీఓలు చాలా సెబీ అప్రూవల్ తీసుకొని ఉన్నాయి, కాకపోతే ఒక్కొక్క డేట్ అనౌన్స్ చేయాలి. అవి చేస్తూ ఉన్నాయి, ఇప్పుడు డేట్ అనౌన్స్ చేస్తున్నాయి. ఆల్రెడీ ఇష్యూలు వస్తున్నాయి, మీకు ఒక్కొక్కటి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ ఎపిసోడ్లో వచ్చి బికజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, బికజీ BIKAJI. ఈ బికజీ ఏదైతే ఉందో బికనూర్ అనమాట, రాజస్థాన్ది. అక్కడ ఈ బికజీ బికనూరులో ఉన్నటువంటిది. ఇది FMCG బ్రాండ్ కిందకు వస్తుంది. వీళ్ళు ప్రొడక్ట్ ఏంటిది అంటే, వీళ్ళ ప్రొడక్ట్ వచ్చి భుజియా, నామ్కిన్ ప్యాకేజ్ స్వీట్స్, తర్వాత పాపడు, వెస్టర్న్ స్నాక్స్, ఇవి వీళ్ళు తయారు చేస్తారు. వీళ్ళు గిఫ్ట్ ప్యాక్స్ కూడా, అంటే జనరల్గా ముందు వాళ్ళ గిఫ్ట్ ప్యాక్స్ ఉండేది, ఫ్రోజన్ ఫుడ్ అంటారు. మత్రి రేంజ్ కుకీస్ అనమాట, అంటే 6 మంత్స్ వరకు ఉండేటటువంటివి. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి 300 ప్రొడక్ట్స్, 300 పైన ఉన్నాయన్నమాట. అంటే ఏంటి, వీటిలో స్వీట్స్ అనుకోండి, నమ్కిన్ అనుకోండి, ప్రొడక్ట్స్ అనమాట, అవి బికజీ బ్రాండ్ తోటి ఉంటాయి. వీళ్ళు వచ్చి లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. వీళ్ళు ఉన్నది బికనీరి భుజియా అనమాట, బికనీరి భుజియా. వాళ్ళు సంవత్సరానికి 29380 టన్నులు ప్రొడక్ట్ చేస్తారు అనమాట, అంత తయారు చేస్తారు వాళ్ళు 29380 టన్నులు. ఇక వాళ్ళు వచ్చి సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాపడ్లో, వీళ్ళు సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు. వీళ్ళు 9000 టన్నులు పాపడ్లు తయారు చేస్తారు మన 2022కి. అయిన తర్వాత వాళ్ళకి ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉంది, అంటే ఇంటర్నేషనల్లో కూడా వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. స్వీట్స్ కానీ ఇవన్నీ కూడా, స్నాక్స్ అవన్నీ ఉన్నాయి. ఇక మన ఇండియాలో వాళ్ళు ఫేమస్ అన్నట్టు. అయిన తర్వాత వీళ్ళకి ఎక్కువ నార్త్లో బాగుంటారు, రాజస్థాను, అస్సాము, బీహార్, అక్కడ వీళ్ళకి ఉన్నాయన్నమాట. వాళ్ళ బ్రాంచీలు కూడా అక్కడే ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కూడా ఎక్కువ శాతం అక్కడే ఉన్నాయి. అయితే వీళ్ళకి మొత్తం ఓవరాల్గా 23 రాష్ట్రాల్లో 3 యూనియన్ టెరిటరీస్, అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా వీళ్ళ బ్రాంచీలు అనుకోండి, సర్వీసెస్ ఉన్నాయి. వీళ్ళకి ఇప్పుడు మొన్న ఇంటర్నేషనల్ కంట్రీస్ కూడా, అంటే 21 దేశాలకి ఎక్స్పోర్ట్ కూడా వాళ్ళకి వచ్చింది. నార్త్ అమెరికా అనుకోండి, యూరోపు, మిడిల్ ఈస్టు, ఆఫ్రికా, ఏషియా పసిఫిక్, తర్వాత ఇవన్నీ అనమాట. వీళ్ళ ఫుడ్ ప్రొడక్ట్స్లో 3.2% దానికే ఎక్స్పోర్ట్ ఉంటుంది. తర్వాత వీళ్ళు ఇంటర్నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్ మాదిరి క్వాలిటీ అనమాట. వీళ్ళకి ఏమేమి ఉన్నాయంటే, వాళ్ళకి బికనీర్ రాజస్థాన్లో ఒకటి ఉంది, గౌహాటీలో అస్సాంలో ఒకటి ఉంది, టుమ్కూరు కేరళలో కర్ణాటకలో ఒకటి ఉంది. తర్వాత వాళ్ళకి సబ్సిడరీ ఒకటి, పేటెంట్ ఫుడ్ ప్రాసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని, మళ్ళీ సౌత్ మార్కెట్స్ ఇన్ ఇండియా, వాళ్ళ సిస్టర్ కన్సర్న్ గ్రూపు సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకి. తర్వాత వీళ్ళు బ్రాండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అనమాట. తర్వాత డైవర్సిఫైడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి వీళ్ళ దాంట్లో చాలా వరకు. వీళ్ళు లార్జ్ స్కేలు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అనమాట, వీళ్ళకి క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. తర్వాత వీళ్ళకి రెప్యూటెడ్ రిటైల్ ఛానల్ ఉంది బాగా, అది ఈ కామర్స్ ఎక్స్పోర్ట్ ఛానల్ ఉంది. తర్వాత వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ బాగా ఉంది. ఈ రిటైల్ చైన్ వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లు అవన్నీ కూడా, ఈ కామర్స్ చైన్ అంటారు వాటి ఛానల్. వీళ్ళకి మల్టీ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ కూడా సేల్స్ ఉంది. ఇక తర్వాత వీళ్ళు రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళు లాస్ట్ ఇయర్ మార్చి 31 1,621.45 కోట్లు రెవెన్యూ చూపిస్తున్నారు. మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినాయి, 423.82 కోట్ల రూపాయలు. తర్వాత ఇప్పుడు ఈ ఇష్యూ రావడానికి రీజన్ ఏంటిది అంటే, వాళ్ళు ఎక్స్పెన్సెస్ ట్యాక్సులు, వాళ్ళు దేనికి వస్తున్నారు అనే దానికి కొంత వాటా వీళ్ళు తగ్గించుకొని ఆఫర్ ఫర్ సేల్ చేస్తున్నారు.
దాంతో కొంత ఎక్స్పెన్సెస్ అవి తగ్గుతాయి అనేది ఒక అంటున్నారు. ఇక నెక్స్ట్ వీళ్ళు ఇష్యూ వచ్చి నవంబర్ 3 ఓపెన్ అవుతుంది. నవంబర్ 7 దాకా ఇష్యూ ఓపెన్. ఇది ఫేస్ వాల్యూ 1 రూపాయి, 285 రూపాయల నుంచి 300 రూపాయలు ప్రీమియం అనమాట. అంటే 1 రూపాయి ఫేస్ వాల్యూకి 300 రూపాయలు తీసుకుంటారంటే 299 రూపాయలు ప్రీమియం అనమాట. మినిమం షేర్లు 50 అప్లై చేయాలి. వీళ్ళు వచ్చి 881.22 కోట్లకి ఇష్యూ సైజు 293,74,984 షేర్లని వీళ్ళు ఇష్యూ సైజ్ ఉంది. ఆఫర్ ఫర్ సేల్ వచ్చి 881.22 కోట్లు. ఎంప్లాయీస్కి మాత్రం 15 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బుక్ బిల్ట్ ఇష్యూ అంటారు. ఇది బిఎస్సిఎన్ఎస్సిలో లిస్ట్ అవుతుంది. ఇది క్యూఐబీలు మ్యూచువల్ ఫండ్స్కి వచ్చి నాట్ మోర్ దాన్ 50% కంటే ఎక్కువ ఇష్యూ లేదు వాళ్ళకి. అంటే 50% వరకు వాళ్ళకి, 15% వరకు హెచ్ఎన్ఐలకి, 35% వరకు రిటైల్ పొజిషన్కి. ఇది మనకి ఉందన్నమాట. వీళ్ళు శివరతన్ అగర్వాల్, దీపక్ అగర్వాల్, అగర్వాల్ ఫ్యామిలీ ఇది. శివరతన్ అగర్వాల్, దీపక్ అగర్వాల్, శివరతన్ అగర్వాల్ ట్రస్ట్ ఒకటి ఉంది, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, అండ్ దీపక్ అగర్వాల్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. వాళ్ళు కంపెనీ యొక్క వీళ్ళు ప్రమోటర్స్ అగర్వాల్ ఫ్యామిలీ. అయిన తర్వాత నవంబర్ 3 ఇష్యూ ఓపెన్ అవుతుంది. వీళ్ళు 7 క్లోజ్ అవుతుంది. 11 అలాట్మెంట్ వస్తాయి. 14 రిఫండ్స్ వస్తాయి. డిమాట్లోకి 15 జమ అవుతాయి. లిస్టింగ్ వచ్చి 16 ఉంటుంది. ఇక తర్వాత మినిమం లాట్ 50 షేర్లు, 15,000 రూపాయలు అమౌంట్. మళ్ళీ మల్టిపుల్ లాట్స్ 1, 2, 3, 4 అట్లా లాటు 50 షేర్లు, 100, 150, 200, 250, 300 అట్లా అనమాట. రిటైల్ పొజిషన్ మ్యాక్సిమం లాట్స్ వచ్చి 1,300, 650 షేర్లు. హెచ్ఎన్ఐ పొజిషన్ వచ్చి 14 లాట్ల నుంచి స్టార్ట్ అవుతుంది. 14 లాట్లు 700 షేర్లు మినిమము, 67 లాట్లు మ్యాక్సిమం 3,350 షేర్లు లాస్ట్. వాళ్ళు 2,10,000 స్టార్ట్ అవుతుంది, 10,05,000 తోటి క్లోజ్ అవుతుంది. ఇక తర్వాత ప్రీ ఇష్యూ. ఇష్యూ ముందు 77.97% ప్రమోటర్ స్టేక్ ఉంది. ఇష్యూ ఇచ్చినాక 75.96%గా చూపిస్తుంది. అంటే కొంచెమే అనమాట, 77.97, 75.96, 2.01 కొంచెం తగ్గుతుంది. అంటే మనకి ఇప్పుడు జనరల్గా ఏంటిదంటే, ఏదైతే ఇష్యూ ఉందో ప్రమోటర్ స్టేక్ 75 మ్యాక్సిమం సెబీ నామ్స్ ప్రకారం. అంటే 75% కరెక్ట్గా 75.96 వీళ్ళు ఉన్నారనమాట, ఏది ఇష్యూ అయిపోయినాక. ఈ తర్వాత రేటింగ్ వచ్చి వీళ్ళకి 4 రేటింగ్ ఇవ్వటం జరిగింది. 4 రేటింగ్ అంటే పర్వాలేదు అని అర్థం. ఇక నెక్స్ట్ వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఆ ప్రోడక్ట్ ఏందో చూద్దాము. అమితాబ్ బచ్చన్ దీనికి బ్రాండ్ అంబాసిడరు. ఈ బ్రాండ్ ఇది భుజాలకి వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్. ఇక ఏమేమి ఉన్నాయి వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఇవన్నీ చూడొచ్చు. అయిన తర్వాత ఈ బికనీరు బికజీ అనే ఏంటిది అనేది చిన్న స్టోరీ అనమాట. బికనీర్ అనేది రాజస్థాన్లో ఏరియా. వీళ్ళు శివరత్న అగర్వాలు 1980స్లో ఒక వాళ్ళ ఫ్యామిలీ అగర్వాలు, ఆయనకంటూ ఒక బ్రాండ్ ఉండాలి, ఆయనకంటూ ఒకటి ఉండాలి అనేది అనమాట. దాంతో ఈ బికజీ రావు అని ఒక అనమాట, బికరావు అంటే ఏంది, బికజీ అంటే బికరావు. బికనూర్ అనేది రాజస్థాన్లో వీళ్ళ ఏరియా, దాని నుంచి వచ్చిందే బికరావు బికజీ. ఇది అనమాట దాని యొక్క కథ. ఇక వాళ్ళది స్టార్ట్ అయింది ఎక్కడ అంటే 1986లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. తర్వాత 1986 తర్వాత 1993లో వాళ్ళు బికజీ అని ఒక బ్రాండ్ పెట్టుకోవటం. తర్వాత ఇనిషియేటెడ్ 1994లో యుఏఈకి ఎక్స్పోర్ట్ చేయటం స్టార్ట్ చేశారు. తర్వాత ఇలా అనమాట దీని యొక్క మైల్ రాళ్ళు 1995లో ఎక్స్పోర్ట్ చేయటం. వాళ్ళకి కంపెనీ వాళ్ళ ఏదైతే 1995లో కంపెనీ శివదీప్ ఫుడ్ ప్రొడక్ట్స్ అని ఒక పార్ట్నర్షిప్ని తీసుకోవడం జరిగింది. 1996లో ఎక్స్పోర్ట్స్ మళ్ళీ ఆస్ట్రేలియాకి జరిగిన ఇట్లా ఈ విధంగా వీళ్ళ యొక్క అనమాట 2021 వరకు. మన వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే ఆ వెబ్సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ వెబ్సైట్ ఎక్కడ ఉంటుందంటే చిత్తూరు గారి వెబ్సైట్లోకి వెళ్ళాలి ఫస్ట్. మనం ఈ చిత్తూరు గారి వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఐపీఓ అని వర్డ్ ఉంటుంది. ఐపీఓ క్లిక్ చేస్తే ఐపీఓ డాష్ బోర్డు ఉంటుంది. ఐపీఓ డాష్ బోర్డ్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఐపీఓకి సంబంధించిన ఇష్యూల యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది సింపుల్గా బికజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్కి సంబంధించింది.
ఇది బ్రాండ్ అంబాసిడర్ వచ్చి అమితాబ్ బచ్చన్. వీళ్ళు ఆల్ ఓవర్ వరల్డ్లో ఇండియాలో ఉన్నారు అన్నమాట. ఇది ఈ యొక్క ఇష్యూ యొక్క ఇన్ఫర్మేషన్. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.